Hi, welcome to Stand Up News. Chief of Defence Staff General Bipin Rawat Kannumusar, Aina Prayanistunna Army Helicopter, Pramadavasattu Tamil Nadulo Kuppakoolindi. Coimbatore, Koonooru Madhyalo, ee Pramadam Chotu Chesukundi. Helicopter lo Bipin Rawat tho paatu, Aina Satimani Madhulika Rawat, Army Unnatadhikarulu kuda unnaru. Deshamloni Trividha Dalalaku, Samanvayakartaga Vyavaharinche Bipin Rawat, Helicopter Pramadamlo Maraninchadam. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలా హెలికాప్టర్ ప్రమాదంలో చాలా మంది ముఖ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలకు కుట్ర కోణం దాగుంది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏ హెలికాప్టర్ అయినా సరే టేక్ ఆఫ్ కు ముందు మంచి ట్రైన్ పర్సన్స్ తో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ వారు అంటే టెక్నీషియన్లు ఇంజిన్ సిగ్నల్ ఎలక్ట్రికల్ ఇలా ఒకటికి రెండు సార్లు టెస్ట్ చేస్తారు. చివరిగా పైలట్ కూడా చెక్ చేశాక టేక్ ఆఫ్ అవుతుంది. సాంకేతికంగా ఎటువంటి ప్రమాదాలకు చోటు ఉండదని పలు అనుమానాలు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులలో హెలికాప్టర్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరైనా బయలుదేరే ముందు గాలి తీవ్రత పొగమంచు వర్ష ప్రభావాన్ని తెలుసుకుంటారు. అంతా సవ్యంగా ఉందనుకున్న తర్వాతే బయలుదేరుతారు. కానీ సడన్ గా వాతావరణంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఆ సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే వాదన వినిపిస్తోంది. అయితే MI-17V5 హెలికాప్టర్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకేసారి 36 మంది వరకు ఇందులో ప్రయాణం చేయొచ్చు. అలాగే 13,000 కిలోల బరువును సైతం సునాయాసంగా మోయగలదు. 6,000 మీటర్ల ఎత్తులో 465 కిలోమీటర్ల దూరం నిర్విరామంగా ప్రయాణం చేసే సామర్థ్యం దీనికుంది. అదే విధంగా గంటకు 225 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు. ఎడారి వంటి అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా పనిచేస్తుంది. వీఐపీ చాపర్ కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురవడం మరిన్ని అనుమానాలకి తావిస్తోంది. గతంలో దేశంలో జరిగిన విమాన హెలికాప్టర్ ప్రమాదాలు పలువురు ప్రముఖుల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, స్పీకర్ జీఎంసీ బాలయోగి, సంజయ్ గాంధీ తదితరులు ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తూ ఉండగా ఆయన ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ నల్లమల్ల అడవుల్లో కుప్పకూలిపోయింది. ఆయనతో సహా మొత్తం 5 ఆ ప్రమాదంలో మృతి చెందారు. లోక్సభ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2002 మార్చి 3న ఆయన ప్రయాణిస్తున్న బెల్ 206 హెలికాప్టర్ పశ్చిమ గోదావరి జిల్లాలో కుప్పకూలిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ధోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో 2011 ఏప్రిల్ 30న మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న పవన్ హ్యాన్స్ B-18 మోడల్ హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 5 చనిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా విమాన ప్రమాదంలో మృతి చెందారు. 2001 సెప్టెంబర్ 30న కాన్పూర్లో జరిగిన ఈ ఘటనలో సింధియా సహా 7 మరణించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కుమారుడు,
संजय गांधी 1983 జూన్ 23న ఢిల్లీలో సఫ్దర్గంజ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. హర్యానాకు చెందిన మంత్రి ఓపి జిందాల్ 2005 మార్చి 31న మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్ వద్ద కుప్పకూలిపోయింది. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన సౌందర్య కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 ఏప్రిల్ 17న బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో మరణించారు. అయితే ప్రమాద విషయంలో ఇప్పటికీ మిస్టరీ వేడలేదు. ఇదండి ఇవాల్టి స్టాండప్ న్యూస్. మరో అంశంతో రేపటి స్టాండప్ న్యూస్లో కలుద్దాం.